నల్గొండ జిల్లాలో ఏసీబీ అధికారులకు చిక్కాడు ఓ అవినీతి ఆఫీసర్ పద్దెనిమిది వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు నల్గొండ డ్రగ్ ఇన్స్పెక్టర్ సోమేశ్వర్ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఫార్మసీ ఏర్పాటుకు లంచం డిమాండ్ చేశారు సోమేశ్వర్ రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు గతంలోనూ సోమేశ్వర్ పలు మెడికల్ షాపుల నుంచి నెలవారీగా వసూళ్లకు పాల్పడ్డట్లు ఆరోపణలున్నాయి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఏసీబీ అధికారులు